నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు కాశీలో కామాక్షి నిత్య అన్నదాన అన్నదానాశ్రమ నిర్వాహకులు శ్రీ నంది భట్ల శ్రీ హరి భట్లా శ్రీహరిశర్మగారు నమస్తే వాగర్థ వాగర్థపే జగత వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చార్వతి మాతార్వతీదేవి పితేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీభారతి మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం చూడలేదు తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన కొత్త పెట్టెను ఫిబ్రవరి పద్నాలుగునే గొప్ప శుభారం నమస్తే గురువుగారు గురువు గారు ఫిబ్రవరి పదిహేను లేకపోతే పదహారున రథ ఎప్పుడు చేసుకోవాలి అనేది భక్తుల్లో ఒకలాంటి సందిగ్ధత ఏర్పడిందండి రథ ఎప్పుడు వచ్చింది పదిహేనున పదహారున రథ సప్తమి మాఘ శుద్ధ సప్తమి తిథి రోజున మనం జరుపుకునేటువంటి పండుగ రథ అయితే ఈసారి పదిహేనో తారీఖు ఉదయం ఎనిమిది గంటల తర్వాత సప్తమి తిథి ప్రవేశిస్తుంది పదహారో తారీఖు ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈ రథసప్తమి అనేటువంటి తిథి ఉంటుంది కాబట్టి శాస్త్ర ప్రామాణికాన్ని అనుసరించి సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజుననే మనం ఆ యొక్క పండుగను జరుపుకోవాలి కాబట్టి సప్తమి తిథి పదహారో తారీఖు శుక్రవారం రోజు ఉన్నది కాబట్టి పదహారో తారీఖు రోజునే రథసప్తమి తిథిని మనం జరుపుకోవడం చాలా ఆమోదయోగ్యం అని చెప్పవచ్చు ఎప్పటివరకు పదిహేను పదహారు దానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు మీరు మరి రథసప్తమి విశిష్టత తెలియజేస్తారా రథసప్తమి యొక్క విశిష్టత చాలా గొప్పదని చెప్పవచ్చు యుగ యుగాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఈ రథసప్తమిని మనం అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటూ వస్తున్నాం ఉదాహరణకు మనం చెప్పుకోవాలని అంటే ఈ ప్రపంచమంతా కూడాను విస్తరించినటువంటిది మన సనాతన ధర్మం అందుకే మెసపటోమియా నాగరికత ఈజిప్ట్ నాగరికత వీటన్నిటిలో కూడా సూర్యారాధన తెలియచేసినటువంటి ఆనవాళ్లు మనకు పురావస్తు శాఖవారు ద్వారా మనకు తెలియజేయబడుతున్నాయి అంతెందుకండి మన భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారు కూడా పార్సీ మతానికి చెందినవారు అంటే పార్సీ మతంలో అగ్నిదేవత ఆరాధన సూర్యారాధన విశేషంగా చెప్పబడి ఉంది కాబట్టి మనము అనాదిగా ఆచరిస్తున్నటువంటి రథసప్తమి ఒకప్పుడు యుగాదిగా కూడా పిలుచుకునేవాళ్ళు ఎందుకు ఈ రథసప్తమిని మనం ఆరాధన చేయాలని అంటే మనకు దైవం ఎలా ఉంటుందో తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు కానీ మనకు కనిపించే ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు అదే సూర్య భగవానుడు కాబట్టి ఆ సూర్య భగవానుడు జన్మించినటువంటి రోజున రథసప్తమి వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం ఈ రథసప్తమి రోజున మనం గమనించుకున్నట్లయితే జపాన్ దేశంలోని సుమిత్రా దీవులలో కశ్యప ప్రజాపతికి సూర్య భగవానుడు జన్మించాడు కాబట్టే ప్రపంచమంతా కూడా తొట్ట తొలి సూర్యకిరణం జపాన్ దేశంలో సుమిత్రా దీవుల్లో పడుతుంది ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్నటువంటి ఆచారాల్లో క్రమేపీ కొంత భాగము తగ్గిపోయి ఇప్పుడు కేవలము రథసప్తమి రోజున చిక్కుడు ఆకులు జిల్లేడు ఆకులు రేగు ఆకులు అలాగే రేగుపండ్లు ఈ వీటితో చేసుకునేటువంటి ఒక ఆచార సాంప్రదాయంగా మారింది కానీ ఒకప్పుడు ఆరోగ్యం కోసం ఈ రథసప్తమిని ఎక్కువగా వ్రతాన్ని ఆచరించేవారు ఈ సూర్యభగవాన్ యొక్క ఆరాధన వల్ల మనకు ముఖ్యంగా ఆరోగ్యం చేకూరుతుంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే ఆరోగ్యం ఇవ్వాలంటే భాస్కరుడు అంటే సూర్యభగవానుడే ఇవ్వాలి అలాగే ఐశ్వర్యం సూర్యాదిచ్చేత్ ఐశ్వర్యం ఇవ్వాలన్నా కూడా సూర్యభగవానుడే మనకు తేజస్సు రావాలి ఒక మనిషిని చూడగానే గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడంటే ఆ వ్యక్తి భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందినాడు అని చెప్పవచ్చు ఇక అంతేకాకుండా గమనించుకున్నట్లయితే ప్రధానముగా పురాణ పురుషులైనటువంటి రాముడు కానీ కృష్ణుడు కానీ భీష్ముడు కానీ సత్రాజిత్తు కానీ వీళ్ళందరూ కూడా సూర్యదేవత ఆరాధన చేసి అనేక వరాలు పొందారు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి యొక్క మామ అనగా సత్యభామగా తండ్రి సత్రాజిత్తు సూర్య భగవాన్ని ఉపాసన చేసి శమంతక మణిని సంపాదించుకొని ప్రతిరోజు కూడాను నూరు బారుల బంగారాన్ని అందించే మణిని సొంతం చేసుకున్నాడు కృష్ణుడి మనుడైనటువంటి సాంబడు కూడా తనకొచ్చినటువంటి పెద్దదైనటువంటి వ్యాధిని ఈ సూర్య ఆరాధన వల్ల తొలగించుకున్నాడు కవిశ్రేష్ఠుడైనటువంటి మయూరుడు ఈ సూర్య ఆరాధన చేసుకొని మయూర కవిగా ప్రసిద్ధి పొందాడు అలాగే తనకొచ్చినటువంటి రోగాన్ని కూడా రూపు మార్చుకున్నాడు అందుకనే సూర్యస్తోత్రంలో మయూర కవి సూర్యస్తోత్రం అని ఉంటుంది సాంబకృత సూర్యస్తోత్రం అని ఉంటుంది అలాగే రాముల వారికి కూడా రావణ భీకర యుద్ధంలో రాముడు అలుపెరగకూడదనే ఉద్దేశంతో అగస్త్య మహాముని స్వయంగా ఆ యుద్ధ క్షేత్రానికి ప్రవేశం చేసి ఆదిత్య హృదయాన్ని ఉపాసన అందించాడు కాబట్టి సూర్యుని ఆరాధన వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి దాని యొక్క విశిష్టత చాలా గొప్పది కాబట్టి సూర్య ఆరాధన మనం ఆ రథసప్తమి రోజున విధి విధానముగా చేసుకోవాలి సూర్య ఆరాధన చేసేటువంటి ఆ రథసప్తమి రోజున మానవులు ఎవ్వరూ కూడా మద్యము మాంసాహారము ఆ పదహారో తారీఖు రోజున భుజించకూడదు వీలైతే పదిహేనో తారీఖు రోజున కూడా భుజించకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే సప్తమి తిథి కూడా ఉంది కాబట్టి ఇక ఆ రథసప్తమి రోజున దాంపత్యమును విడిచిపెట్టాలి బ్రహ్మచారిగా ఉండాలి ఇక నూనె రాసుకోవడం గోల్డ్ కత్తిరించుకోవడం హెయిర్ కటింగ్ చేసుకోవడం గడ్డం చేసుకోవడం ఇలాంటివి చేయకూడదు వీలైతే రథసప్తమి రోజున ఉపవాసాన్ని పాటించి తదనంతరం ఆ యొక్క చంద్రభగవాన్ని దర్శనం చేసుకొని భోజనం చేసినట్లయితే రథసప్తమి యొక్క సం వ్రతాన్ని ఆచరించిన వాళ్ళమవుతాము అలాగే రథసప్తమి రోజున ఆచరించినటువంటి ప్రభావం వలన సూర్యుని యొక్క అనుగ్రహంతో మనకున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు సమస్యలు ఇవన్నీ కూడాను అనతి కాలంలో తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు మహాశివరాత్రి సందర్భంగా కాశీక్షేత్రంలో నిరంతరము కూడా ఈ యొక్క అన్నదానం జరుగుతుంది శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ద్వారా మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీ యొక్క స్నేహితులతో బంధువులతో మీ ఆనందాన్ని పంచుకోవడంతో పాటు కాశీలో ఉన్నటువంటి శివబంధులతో కూడా మీ ఆనందాన్ని పంచుకోదలిస్తే అన్నదానం కోసం కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేయవచ్చు అలాగే సంబంధించినటువంటి మార్చ్ ఎనిమిది తొమ్మిది తేదీలో మహాశివరాత్రి సందర్భంగా కాశీ క్షేత్రంలో శతరుద్రయ పారాయణం ఈశ్వరానుగ్రహం కోసం మహాశివరాత్రి సందర్భంగా శతరుద్రయ పారాయణం విద్యా వివాహం ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం వంటి అన్ని రకాల సమస్యల నివారణకి ఇరవై ఒక్క హోమాలు మహాశివరాత్రి సందర్భంగా కాశీక్షేత్రంలో జరపబడుతున్నాయి కాబట్టి గోతనామాలు నమోదుకు కార్యక్రమం తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురువు గారు రథసప్తమి విశేషాలు ఆ రోజు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్